ఎపెక్స్లో దర్యాప్తు విఫలం. దర్యాప్తు అధికారి శివానంద రెడ్డిపై చర్యలు తీసుకోండి. అపెక్స్ కమిటీకి సిఫార్సు చేసిన విశాఖ కోర్టు కేసు కొట్టివేత. 13 మంది గ్రేహౌండ్స్ పోలీసులు నిర్దోషులుగా ప్రకటన. గిరిజన బాధిత మహిళలకు పరిహారం చెల్లింపులకు చర్యలు తీసుకోండి. విశాఖ ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ కోర్టు కీలక తీర్పు. ఉమ్మడి విశాఖ జిల్లా వాకపల్లి గిరిజనపై గ్రేహౌండ్స్ పోలీసుల అత్యాచార ఆరోపణ కేసు దర్యాప్తును సక్రమంగా నిర్వహించలేదని విశాఖలోని ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం తేల్చి చెప్పింది. దర్యాప్తు సక్రమంగా నిర్వహించడం విఫలమైన అధికారిపై కన్నెర చేసింది. దర్యాప్తు అధికారి ఎం శివానంద రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు అపెక్స్ కమిటీకి సిఫార్సు చేసింది. మరో దర్యాప్తు అధికారి బి ఆనందరావు సైతం దర్యాప్తు సక్రమంగా చేయలేదని స్పష్టం చేసింది. ఆయన మరణించిన నేపథ్యంలో చర్యలకు సిఫార్సు చేయడం లేదని తెలిపింది. సక్రమంగా దర్యాప్తు చేయడం విఫలమైన కారణంగా నిందితులైన 13 మంది పోలీసులు నిర్దోషులుగా ప్రకటిస్తున్నామని పేర్కొంది. బాధితులైన 11 మంది గిరిజన మహిళలు జీవించి ఉన్న 9 మంది పరిహారం పొందేందుకు అర్హులని తేల్చి చెప్పింది. పరిహారం సొమ్ము నిర్ణయించాలని విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించింది. బాధితులైన 9 మంది గిరిజన మహిళలకు డ్యామేజ్ కింద ఆ సొమ్ము చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న 13 మంది గ్రేహౌండ్స్ పోలీసులు నిర్దోషులుగా ప్రకటించింది. వాళ్లపై నమోదు చేసిన కేసు కొట్టేసింది. విశాఖలోని 11వ అదనపు జిల్లా కోర్టు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక కేసుల ప్రత్యేక కోర్టు న్యాయాధికారి ఎల్ శ్రీధర్ గురువారం ఈ మేరకు కీలక తీర్పునిచ్చారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఆ రోజుల్లో పెద్ద సంచలనమైంది, దేశవ్యాప్తంగా కూడా సంచలనమైంది. గిరిజన మహిళల మీద అత్యాచారం చేశారు, వాళ్ళు బావుల దగ్గర ఉండగా అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడ వాస్తవంగా నక్సలైట్లని దాచారు. ముందు అక్కడ ఉన్నటువంటి మహిళలు 5 నక్సలైట్లని ఆ దాచినటువంటి సందర్భంలో ఇళ్లల్లోకి తనిఖీ చేయడానికి వెళ్తే ఉప్పు కారాలతో కళ్ళల్లో కారం కొట్టారు పోలీసుల్ని. ఆ తర్వాత పోలీసులు వెనుతిరిగి పారిపోవాల్సి వచ్చింది. తర్వాత మిగతా బెటాలియన్ని తీసుకుని అక్కడికి వచ్చారు. అప్పటికి నక్సలైట్లు వెళ్ళిపోయారు. ఆ టైంలో ఆ ఎవరైతే మహిళలు వాళ్ళని కాపాడుతా పోలీసుల మీద దాడి చేశారో వాళ్ళ మీదన అత్యాచారాలు చేశారన్నటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం. అది కావాలని చెప్పి సృష్టించింది నక్సలైట్లే చేయించిందని ఆనాడు పోలీసులు, లేదని చెప్పి ఇప్పుడు దాంట్లో వాళ్ళ పాత్ర ఏం లేదంటూ, కాకపోతే అది సరైన దర్యాప్తు చేయకపోవడం వల్ల జరిగింది అన్నటువంటి ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు.